ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్ల వాన పంటల్ని రైతుల్ని ముంచింది. మామిడి, బొప్పాయి, మొక్కజొన్న, ఉల్లి, టమాటా పంటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా రాయకోడ్ మండలంలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాలు, వడగండ్లు రైతులను నిండా ముంచుతున్నాయి. ముఖ్యంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నష్టం వాటింది. మొదటి రోజు మొన్న భారీగా వడగండ్లు పడ్డాయి. జీరాబాద్ ప్రాంతం సంబంధించి జీరాబాదు అలాగే నారాయణకేట్ నియోజకవర్గాల్లో భారీ వడగండ్లు పడ్డ నేపథ్యంలో పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ముఖ్యంగా మామిడి, బొప్పాయితో పాటుగా కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు నిన్న రాత్రి అంతా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం సంగారెడ్డి జిల్లాలో నమోదైన పరిస్థితి. ముఖ్యంగా రాయకోడ్ మండలంలో 7.5 సెంటీమీటర్ వర్షపాతం, దాంతోపాటుగా పుల్కల్లో 6.8, నాగలగిద్దలో 5.5, కొండాపూర్లో 5 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. నేపథ్యంలో భారీగా పంట నష్టం వాటిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జొన్న, మొక్కజొన్నతో పాటుగా కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా అంచనా వేసిన ప్రకారం ఇప్పటికైతే జరిగిన మొన్న రాత్రి కురిసిన వర్షాలతో వడగాలతో నిన్న అధికారులంతా కూడా పంట నష్టం అంచనా వేయడం జరిగింది. ప్రస్తుతానికి వడగాల వానతో జిల్లాలో 724 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అందులో జరవ నియోజకవర్గంలోని 5 మండలాలు, అలాగే రాయకోడు ఆంధ్ర నియోజకవర్గంలోని రాయకోడతో పాటుగా నాలకల్ మండల నారాయణకేట్ జిల్లా నియోజకవర్గంలోని నాగలగిద్ద మండలంలో కూడా పంటలు భారీగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. అందులో మరో 480 ఎకరాల్లో మొక్కజొన్న పంట, అలాగే జొన్న, శనగ పంటలు దెబ్బతిన్నాయి. దీంతోపాటుగా 244 ఎకరాల్లో కూరగాయలు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి తోటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి. దీంతోపాటుగా ఉల్లిగడ్డ పంటలు కావచ్చు, దాంతోపాటు కూరగాయల పంటలు కూడా భారీగా నష్టం వాటింది. ప్రస్తుతం మనం ఉల్లిగడ్డ పంట వద్ద ఉన్నాయి. ఉల్లిగడ్డ పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. భారీగా వడగండ్లు కురవడం, దాంతోపాటుగా వర్షం కూడా భారీగా కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఉల్లిగడ్డ పంట, జొన్న, మొక్కజొన్న పంటలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అందులో నారాయణకేడు, ఆందోలు, అలాగే సంగారెడ్డి ప్రాంతంలోని కొండపూర్ మండలంలో నిన్న రాత్రి కురిసిన వర్షాలు, భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్న భారీ నష్టం కారణంగా రైతులు నిండా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు నిన్న ప్రాథమికంగా అంచనా వేసింది 780 ఎకరాల్లో మాత్రం పంట నష్టమైనట్టుగా అంచనా వేసినప్పటికీ దాదాపుగా వాస్తవానికి ఆ పరిస్థితి భారీగా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం. మనం భారీగా వడగండ్ల కురిసిన నేపథ్యంలో నిన్న రాత్రి అంతా కూడా వర్షాలు, ఎదురుగాలు వచ్చిన నేపథ్యం దాదాపు 2000 ఎకరాలకు పైగా పంట నష్టపోయే అవకాశం ఉందనేది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు ఈరోజు అంచనా వేయాల్సింది. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా 2000 ఎకరాలకు పైగా పంటలు అయితే పూర్తిగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆదుకోవాలనేది రైతులు కోరుతున్నారు. కనపడి సరకృష్ణతో నేను విష్ణు టీవీ5 సంగారెడ్డి.